కేసుల మీద నేరారు ఒక అఫెన్స్ కు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆ అఫెన్స్ల మీద దర్యాప్తు జరిపి వాటి మీద అవసరమైనటువంటి పత్రాలను కోర్టుకు సమర్పించి కోర్టు ద్వారా శిక్షింప చేసేటువంటి ప్రాసెస్ లో ఈ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్ వల్ల అది ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ గాని పోలీసులు ఇన్వెస్టిగేషన్ గాని ఈ రెండిట్లో ఉన్నటువంటి లోపాల కారణంగా అత్యధిక శాతం కేసులు కన్విక్షన్స్ లేకుండా పోతూ ఉంటాయి దీనికి సంబంధించి ఏమైనా ఒక మెకానిజం ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉందా అంటే వీళ్ళకు సపోజ్ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 100 కేసులు 100 నేరాలు జరిగాయి ఆ 100 నేరాలలో 99 నేరాలలో ఎక్కడా శిక్ష పడలే అంటే అంటే 100 నేరాలు అయితే జరిగాయి నేరం అనేటువంటి జరిగింది కానీ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో కావచ్చు ప్రాసిక్యూషన్ లో కావచ్చు కేసు బిల్డప్ చేయడంలో కావచ్చు న్యాయస్థానాన్ని ఇట్లా రకరకాల దశలలో ఇక్కడ వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ఫెయిల్యూర్ కారణంగా వీళ్ళకి ఏ విధమైనటువంటి అకౌంటబిలిటీ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి ఏమైనా ఒక రెమెడీ లాంటిది ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే వాళ్ళకి శిక్షలు వేసేటువంటి విధంగా వాళ్ళకు ఇంక్రిమెంట్ కట్ చేయడము లేకపోతే వాళ్ళకి మరే విధమైనటువంటి దానికి ఏమైనా అసలు అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థలో అలాంటి అసలు అలాంటి వ్యవస్థ లేదండి మన దగ్గర పోలీస్ అనేది పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ అథారిటీ అంటేనే ఇంకా అది ఎలాంటి దానికి అకౌంటబిలిటీ అనేది లేదండి ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే చెప్పారు ప్రాసిక్యూషన్ అంటే దర్యాప్తు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ కలిపితేనే ప్రాసిక్యూషన్ అవుతుంది హలో అవును అయితే ఈ ప్రాసిక్యూషన్ సరిగ్గా చేయలేకపోవటానికి చేయలేకపోతే వాళ్ళకి ఏదో పెనాల్టీ ఇస్తామో శిక్ష ఇస్తామో అనేది అది కరెక్ట్ కూడా కాదు దానికంటే ముందు ఈ న్యాయ దర్యాప్తు వ్యవస్థ ఏది ఉందో దాన్ని సైంటిఫిక్ చేయటం మంచి అవసరం ముందు దాన్ని ఇండిపెండెంట్ చేయాలా ఒక ఎస్హెచ్ఓ స్థాయి అధికారి నుంచి దాన్ని తప్పించి దానికి ఒక వ్యవస్థను సెపరేట్ వ్యవస్థను పెట్టాల్సిన అవసరం ఉంది మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడన్నా తీసుకుంటే ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి లా అండ్ ఆర్డర్ చూసే వాళ్ళు వేరు తర్వాత మీకు న్యాయ ఈ నేర దర్యాప్తు చేసే ఆ వ్యవస్థ వేరుగా ఉంటుంది న్యాయ నేర దర్యాప్తు చేసే వ్యవస్థ అనే దానికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా దానికి సైంటిఫిక్ సపోర్ట్ ఉండాలా వాళ్ళకి కావాల్సిన వసతి అయితేనేమి వాళ్ళకు కావాల్సిన దాంట్లో ప్రాసిక్యూటర్స్ కూడా భాగం అయి ఉండాలా అయి వాళ్ళు ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఈ పాత తరము ఈ దర్యాప్తు పద్ధతులు లేకపోతే ఈ 3rd డిగ్రీలు లేకపోతే బలవంతంగా తెచ్చి ఒప్పించటాలు ఇలాంటివి పక్కన పెట్టి దీన్ని మోడర్నైజ్ చేసి ఒక న్యాయ అంటే న్యాయవాదో లేకపోతే సీనియర్ అడ్వకేటో లేకపోతే జడ్జి ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయిలో దానికి హెడ్ గా పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లోనో లేకపోతే దానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ పని అప్పు చెప్తే వా సైంటిఫిక్ దర్యాప్తు కానీ జరిగితే ఈ తప్పించుకోవడాలు అనేది తగ్గుతుంది మనము ఈ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సైంటిఫిక్ మెథడ్స్ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేసాం సీసీ కెమెరాస్ లేకపోతే ఫోన్ ట్రాకింగ్ నెట్ ట్రాకింగ్ అంటే సైబర్ ట్రాకింగ్ ఇవంతాను ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది ఇండివిజువల్ లిబర్టీ కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది మనం ఏదైతే చేయడానికి మన రాజ్యాంగం కూడా ఒప్పుకోదు.